పేపర్ బాయ్ గురించి వస్తే మా సినిమాలో స్టార్ హీరో లేడు, స్టార్ డైరెక్టర్ లేరు. అలాంటి సినిమా మేము చేసినప్పుడు దీనికి అదిరిపోయే ఒక ఓపెనింగ్స్ వస్తాయని, అద్భుతమైన రేటింగ్స్ వస్తాయని మేము ఏ రోజు అనుకోలేదు. ఒక డీసెంట్ ప్రయత్నం చేస్తున్నాం, దీనికి ఒక డీసెంట్ రిజల్ట్ వస్తే చాలు అనుకున్నాం. ఆ డీసెన్సీ ఎలా ఉందంటే, ఫ్రైడే రోజు 60% ఓపెనింగ్తో ఓపెన్ అయిన సినిమా సాటర్డే నుంచి పెరిగింది. సండే నాటికల్లా ఓన్లీ హైదరాబాద్లోనే 7 థియేటర్లు పెరిగిందండి. బాలానగర్ విమల్తో పాటు ఖైరతాబాద్ సెన్సేషన్తో ఇలా 7 థియేటర్లు పెంచారు. ఈ సందర్భంగా ఇంత మంచి ఓపెనింగ్ కారణమైన ఆ గీతా ఆర్ట్స్కి నేను మరొక్కసారి అల్లు అరవింద్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా 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 చిన్న సినిమా అండి, మీకు అందరికీ ఆ విజువల్స్ చూసి చాలా పెద్దగా కనబడుతుంది, కానీ దాని వెనకాల సౌందరరాజన్ వల్ల అలా కనబడింది, కానీ చాలా చిన్న ప్రయత్నం ఇది. ఇంత చిన్న ప్రయత్నం మీ అందరికీ ఇంత బాగా రీచ్ అయిందంటే మాత్రం మేము రియల్లీ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండి. ఇంకా జనరల్గా ఒక డైరెక్టర్ అయి ఉండి ప్రొడ్యూస్ చేసేటప్పుడు పక్కనున్న వాళ్ళు ఎవరు ఎంకరేజింగ్గా మాట్లాడరండి, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎందుకు మనకి ఈ ప్రొడక్షన్ ఎందుకు అనే మాట అంటారు. నాకు కూడా అలాంటి మాటలే వినిపించినాయి. నేను ఏదో కోట్లు సంపాదించడం కోసం లేదంటే డబ్బే ఇంపార్టెంట్ అనుకుని ఈ సినిమా ప్రొడక్షన్లోకి దిగలేదు. ఇంతకుముందు సినిమా చేసినా, ఇప్పుడు ఈ సినిమా చేసినా కూడా ఇండస్ట్రీ నన్ను ఎంకరేజ్ చేసింది, నాకు అవకాశం ఇచ్చింది. నేను ఇంకోరికి అవకాశం ఇస్తే ఇండస్ట్రీ నాకు ఇంకో సినిమా చేసే అవకాశం ఇస్తుందని నమ్మాను, కాబట్టి ప్రొడక్షన్లో దిగానండి. ఈ ప్రొడక్షన్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను, నాకు ఓపిక ఉన్నంత వరకు, నేను రాసినంత వరకు ఈ ప్రొడక్షన్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి. మన ఆడియన్స్కి చాలా పెద్ద థ్యాంక్ యూ, ఈ సినిమాకి హిట్ చేశారు, పేపర్ బాయ్ నుంచి సూపర్ హిట్ బాయ్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ ఎ బిగ్ థ్యాంక్ యూ టు సంపత్ సార్ అండ్ జయశంకర్ గారు ఫర్ గివింగ్ మీ ధరణి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ గోల్డెన్ అపార్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్ ఇన్ టాలీవుడ్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ దిస్ సక్సెస్. ఐ హ్యాడ్ అ సూపర్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ పేపర్ బాయ్ అండ్ నౌ ఇట్స్ ఆల్ ఓవర్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ మినీ హార్ట్ బ్రేక్, యు నో, ఎవ్రీబడి గోస్ టు డిఫరెంట్ వెంచర్స్. So all the best to everyone for their future endeavors and that's it. Thank you. Munduga mammalni aadarichina prekshakulaki thank you so much. Nijanga thank you cha chinna mata, but we'll forever be grateful to them. And naaku Jayashankar ki ma kotta vallandarki avakasam ichina Sampath gariki sir thank you so much. Ayani cinema producer maatrame kaadu, he is also the writer and he obviously does big movies with big heroes and ekkada okada commercial cinemalaki raasetappudu konni paridulu untayi, kaani idu oka chinna love story and I nijanga manasu petti chesaru, adhe ee roju screen me reflect avutundi. And thank you so much sir. And maa cinemalo pani chesina Anupurnamma gariki amma thank you so much, the first time we have her here. And thank you so much. And Satanna Posani garu, Mahesh, Abhishek, Sunny, all of us, మేము నిజంగా ఎంజాయ్ చేసి చేసిన సినిమా అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఈరోజు స్క్రీన్ మీద. అండ్ భీమ్స్ అన్న ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్. అమ్మ ఉంది కాబట్టి అమ్మతోనే స్టార్ట్ చేయాలి. అయినా రేపో మాపోపో ఏదాన్ని నాకు ఎందుకురా, ఇట్లాంటివన్నీ అన్న క్రియేట్ చేసిన వర్డ్స్ థియేటర్లో వింటుంటే అవి రిపీట్ అయిన కొద్దీ బతకడం కోసం పేపర్ వేస్తున్నాను, బాగుపడటం కోసం బీటెక్ చేశాను, ఇట్లాంటివి మనం కూడా బతకడం కోసం ఎన్నో జాబ్ చేస్తున్నాం, బాగుపడటం కోసం అప్పుడప్పుడు సినిమాల్లో చేస్తున్నాం. అయ్యో మన డ్రీమ్ కదా. అయితే ఎప్పుడైనా తెలుగు ప్రేక్షకులు ఒక మంచి లైన్తోనే వస్తే ఆదరిస్తారనేది మళ్ళా ఈ పేపర్ బాయ్తో ప్రూవ్ అయింది. అన్నకు నాకు సంపత్ అన్నకు నాకు కోయిన్సిడెంట్ ఉంది. అసలు ఈ సినిమా ద్వారా ఇప్పుడు సత్యని చూస్తున్నాం, కానీ సత్తి కాకముందే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అన్న నాకు ఏమైంది ఈ వేళలో ఒక చిన్న యూసఫ్ అనే క్యారెక్టర్ కదన్నా, యూసఫ్ అనే క్యారెక్టర్ వాయిస్ టెస్ట్ చేసి దానికి నాతోనే చెప్పించింది అన్న. అన్నకు తెలియదు ఆ విషయం. నేను సినిమా షూటింగ్ అప్పుడు చెప్తే అవునా నువ్వేనా, ఎప్పటి నుంచి 2005 నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా అట్లనే. అంటే అవకాశాలు ఎట్లా వస్తాయో తెలియదు, కానీ మొత్తానికి ఒక నేను చేసిన సినిమాల్లో ప్రజెంటేషన్ అంటే దీంట్లో అన్న కరెక్ట్గా నన్ను చూపించగలిగింది. అన్న వచ్చినప్పుడు అరే కేకలు పెడుతున్నారు బాగానే ఉంది, మరి సరైన వేషం పడతలేదంటే ఎందుకో మరి తెలియదు అది. మరి అన్న అదే గౌతమ్ నందల చూసి అరే ఇంత ఉంటుందా, నేను నాకు తెలియదు అబ్బాను అని చెప్పేసి ఈ సినిమాలు ఇచ్చిండు.
ఇక ఫర్దర్ గా మళ్ళీ ఏం చేస్తాడో చూడాలన్న. ఇంకా హీరో గారి విషయానికి వస్తే సంతోష్ భాయ్ చిన్న పిల్లోడు ఎట్లుంటాడంటే గుండె మీద చేయబెట్టుకొని ఉంటాడు ఎప్పుడు, అంటే అంత విరమణంగా, అంటే ఎప్పుడు కృతజ్ఞత భావంగా ఉంటాడు ఏదైనా చిన్నగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత హీరోయిన్ రియా గారు ఆమె కూడా ఏం తెలియనట్టే ఉంటుంది ఎప్పుడు, ఇట్లా చూస్తూ ఉంటుంది బ్లాంక్, ఏం చెప్పినా వింటూ ఉంటారు, అందుకే అట్లా అంటే నాకు కొంచెం బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయటం అలవాటు అయిపోయింది. అట్లనే మన జయశంకర్ అన్న కూడా సప్పుడాక అట్లా ఎంటక్ చేతులు పెట్టుకొని నిలబడుతున్నాడు మనకి సినిమా, ఎవరు నీ మాట నేనే తినాలి అన్నట్టు ఉంటుంది అన్న బాడీ లాంగ్వేజ్. ఒక్కోసారి అసిస్టెంట్ డైరెక్టర్ అన్న డామినేట్ చేస్తున్నాడు అన్న మాత్రం ఏమన్నాడు అన్న నీ ఇష్టమనా, నీ ఇష్టం నీ ఇష్టం అన్నట్టుంటాడు అంత పాజిటివ్గా. మురళి అన్న అన్న ఏందో తెలియదు కానీ ఉన్నాడు హడావిడి చేస్తున్నాడు, ఎవరు వచ్చినా కూడా ఇట్లా అంటున్నాడు ఎంతయ్యా బాపు అని కల్మా కొడుతున్నాడు, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఏదైనా లేట్ అయిందనుకో అట్లా ప్లీజ్ అన్నట్టు ఇంకా బీప్ సౌండ్ అంతా ఉంటుంది అన్నమాట అన్నకు అట్లా అబ్జర్వ్ చేసింది. నిజంగా చాలా మంచి అవకాశం, చాలా ఫోన్లు వచ్చినాయి నాకు, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సంపత్ అన్నకి జయశంకర్ అన్నకి నిజంగా అందరు ఆర్టిస్టులకు కూడా పేరు పేరున భీమ్స్ అన్న మంచి. ఆ పాట నాకు జెలస్ అనిపించింది, ఆ పాట నాకెందుకు వేయలేవన్నా నువ్వే ఎందుకు వాడిన అనిపించింది. సంపత్ గారి గురించి అండి చెప్పాలంటే యాక్చువల్లీ మాకు డే వన్ నుంచి అండి ఇట్ లైక్ మా అందరినీ కొత్త వాళ్ళకి చాలామందికి అవకాశం ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు, నన్ను సంతోష్ని రియాని మహేష్ విట్టాని కాజాని అండ్ ఆఫ్టర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా అందరూ కొత్త వాళ్ళండి, ఒక స్ట్రాంగ్ పిల్లర్లా మా వెనకాల ఉండి ఈ రోజు వరకు నడిపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత యాక్చువల్లీ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి అండ్ ఇట్ లైక్ సుహాస్ అవ్వచ్చు, గిరి అవ్వచ్చు, అశోక్ అన్న, ఆకాష్, రంజిత్ అండ్ రమేష్ వీళ్ళంతా. సో థ్యాంక్స్ మీ అందరికీ, డే వన్ నుంచి ఇవాళ వరకు నాకు సపోర్ట్ చేస్తూ నన్ను భరించారు, ఈ ప్రాసెస్లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం, సో మీతో నాకు ఉండాలి ఇప్పుడు. అండ్ ఆయన తర్వాత ప్రేక్షకులు, మేము సినిమా యాక్చువల్లీ రిలీజ్ చేసినప్పటి నుంచి అద్భుతమైన స్పందన ఇచ్చారండి, సంపత్ గారు రాసిన రైటింగ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కావచ్చు, అందరికీ వండర్ఫుల్ స్పందన ఇచ్చారు, మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్లీ నేను ఈ ప్రాసెస్లో యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్ రాజు గారు అవ్వచ్చు, ఎడిటర్ తమ్మిరాజు గారు అవ్వచ్చు, తర్వాత సౌందర్ గారు అవ్వచ్చు, ఫైట్ మాస్టర్ రామ్శంకర్ గారు అవ్వచ్చు అండ్ ప్రదీప్ పూడి గారు అవ్వచ్చు, సిజి ప్రదీప్ గారు. సో ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టీమ్తో నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ ఈ సినిమా ప్రాసెస్లో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను, సో ఇది నా భవిష్యత్తుకు చాలా యూజ్ అవుతుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి మీ అందరికీ, నిజంగా చాలా యాక్చువల్లీ మీతో వర్క్ చేయడం అనేది నా భాగ్యం అసలు. యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి మీ వాళ్ళకి, యాక్చువల్లీ థ్యాంక్స్, ఐ మీన్ సినిమా సక్సెస్ అయితే చాలా స్వీట్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఒక సక్సెస్ సినిమాలో పార్టిసిపేట్ ఒక పాట అవుతుండదు ఎప్పుడు ఉండవు కూడా, ఐ మీన్ చాలా హ్యాపీ. ఈ సినిమా యాక్చువల్లీ రిలీజ్ ముందే టీజర్ వచ్చినప్పుడు నా పాప చిన్న పాప యాక్చువల్లీ నా లాస్ట్ సినిమా నేను చేసిన సినిమా చూసి, సో ఈ సినిమా టీజర్ చూసి నాకు చెప్పిండే యాక్చువల్లీ డాడీ ఐ మీన్ దిస్ సినిమా విల్ బికమ్ హిట్. నేను అడిగారు ఎందుకు ఎలాగ హిట్ అని, మీకు ఎలాగ తెలుసు, ఈజ్ వెరీ స్మాల్ కిడ్, సో కాదు యాక్చువల్లీ లాస్ట్ సినిమా ఫిదేలు ఆ సాంగ్ ఉండదు కదా, అలాగే ఈ సినిమాలో కూడా సాంగ్స్ చాలా బాగుండదు కోసం ఇది బాగా హిట్ అవుతుండదు. సో ఐ వాస్ రియలీ ఐ మీన్ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ కిడ్స్ టు ఐ మీన్ ఫ్యామిలీ పీపుల్, ఈవెన్ ఆఫ్టర్ దట్ మై ఫ్యామిలీ ఫస్ట్ ఐఎమ్ ఆల్వేస్ గెటింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్ మూవీ. సో ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు యూ ఆల్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ సంపత్ నంది గారు అండ్ సంపత్ నంది టీమ్ వర్క్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. పేపర్ బాయ్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన రెండు రాష్ట్రాల ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మా సినిమా సక్సెస్లో మీడియాది ప్రధాన పాత్ర, మాకింత సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటామండి. ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఎంత పెద్ద హిట్ అనేది ఒక మాటలో చెప్పలేను, ఎందుకంటే ఈ సినిమాలో ఒక మ్యూజిక్ కావచ్చు, లేదంటే ఒక స్టోరీ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, హీరో హీరోయిన్స్ కావచ్చు, అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏదేమైనా ఫస్ట్ డే వన్ ఏదైతే స్టార్ట్ చేశామో
ఈరోజు వరకు కూడా అదే స్ఫూర్తితో అదే సమయ స్ఫూర్తితో ఈ సినిమా విషయంలో అందరం కష్టపడ్డాం. ప్రధానంగా ఒక విషయం చెప్పాలండి, అది చెప్తే ఎలా అంటే మా గురుగారికి అది నచ్చదు పెద్దగా, అంటే ఆయన గురించి చెప్తే ఆయనకు నచ్చదు, బట్ ఆయన చెప్పాలి, ఆయన గురించి ఒక రెండు విషయాలు చెప్పాలి. డే వన్ ఎత్తుకున్నారండి తన ఆయన భుజస్కంధాల మీద ఈ బరువు ఈ బాధ్యత, డే వన్ ఎత్తుకున్నారు, ఎత్తుకొని ఈరోజు ఈ సక్సెస్ మీట్. ఈరోజు నేను ఒక కోరిక, నాకు ఒక కోరిక ఉండింది, ఎప్పటి నుంచి ఒక చిన్న కోరిక ఉంది, ఎప్పుడు ప్రెస్ అంటే మీరు ఎప్పుడు ఫోటోలు తీస్తూనే ఉంటారు, ఒక ఫోటో ఈరోజు ఆయనతో దిగాలి నేను. అదేంటంటే మా ఇంట్లో పెట్టుకోవాలి గర్వంగా. ఎందుకు పెట్టుకోవాలంటే డే వన్ నుంచి అంటే ఈరోజు కాదు, నా లైఫ్కే నా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచే నాకు ఆయన స్నేహితం అంటే స్నేహం ఉంది. బట్ ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన పడ్డ శ్రమ కానీ కష్టం కానీ ఆయన ఎత్తుకున్న బరువు కానీ బాధ్యత కానీ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీరు నా వెనకాల ఉన్నారు, ఎందుకంటే నా బరువు బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి. పేపర్ బాయ్ మూవీ ఇప్పుడు ఇంత సక్సెస్ అయింది, థియేటర్లో అన్ని సాంగ్స్కి ఉన్న రెస్పాన్స్ చూస్తుంటే అసలు చాలా అన్బిలీవబుల్గా ఉంది. ఆల్రెడీ మీకు తెలుసు బొంబాయి పోతా రాజా అనేది ఎంత సూపర్ హిట్ మాస్ సాంగ్, ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ క్రాసింగ్ మిలియన్స్ అండ్ షూర్గా త్వరలో అది ఒక 10 మిలియన్ 20 మిలియన్ కూడా వెళ్ళిపోతుందండి ఫర్ షూర్. సో ఇందులో శ్రేయా ఘోషల్ గారితో కూడా ఒక డ్యూయట్ పాడే అదృష్టం నాకు దొరికింది. అండ్ చాలా రేర్గా ఒక ఫిలింలో 3 సాంగ్స్ కింద మన ఇన్లే కార్డులో మన పేరు చూసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ అండ్ నాకు పేపర్ బాయ్ ద్వారా అది డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఇట్ వాస్ స్ట్రగ్లింగ్ యాక్టర్, వాస్ జస్ట్ డూయింగ్ మై షార్ట్ ఫిల్మ్స్. సో ఆ పర్టికులర్ పీరియడ్లో జే టోల్డ్ ఒక క్యారెక్టర్ ఉంది, ఇలా బ్రదర్స్ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఎంటైర్ స్క్రిప్ట్. సో చాలా టెన్షన్ పడ్డాను. ఐ కేమ్ ఫర్ ద ఆడిషన్స్ లేదు అన్నట్టు చెప్పారు, దెన్ అగైన్ ఐ కేమ్ ఫర్ ద సెకండ్ డే ఫర్ ద ఆడిషన్స్. దే వర్ లైక్ కన్విన్సింగ్ బట్ యూ హ్యావ్ టు క్యారీ ద రోల్ అని చెప్పారు. బట్ ఇంపార్టెంట్లీ హ్యావ్ టు థ్యాంక్ సంపత్ సార్, మురళీ సార్ అండ్ జే ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ దిస్ పర్టికులర్ రోల్. అండ్ ఫర్ మీ కమర్షియల్ మూవీలో దిస్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పోజర్. సో ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ద న్యూయాన్సెస్, హౌ ఇట్ వర్క్స్, ద ఫార్మాట్, ఇట్ వాజ్ ఎలా చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ అ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పేపర్ బాయ్ 2017లో ఒకసారి నన్ను పిలిచారండి, ఒక సినిమా ఉంది పేపర్ బాయ్ అని చెప్పారు. ఓకే అన్న, మళ్ళీ పిలిచారు, ఆ స్టోరీ చెప్తా ఉన్నారు. ఓకే అన్న, మళ్ళీ పిలిచారు, ఫోటోషూట్ అన్నారు. సరే ఓకేలే అన్న, మళ్ళీ పిలిచారు, ఫస్ట్ షెడ్యూల్ అన్నారు. అలా 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 నిన్న మా మేనేజర్ గారు ఫోన్ చేసి అరే సక్సెస్ మీట్ రానేసరికి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పటివరకు చాలాసార్లు వచ్చా పేపర్ బాయ్ కోసం, బట్ అట్ లాస్ట్ సక్సెస్ మీట్ కోసం వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డార్లింగ్ సంతోష్ ఏం చేసా కానీ వచ్చి అడుగుతాడు, డార్లింగ్ బాగుందా, ఏమన్నా ఓవర్ అయిందా, ఎవరిని ఉంటే చెప్పండి రా, మళ్ళీ బయట తిట్లు తినకుండా మీ దగ్గర తింటా, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి అని. బట్ ఈరోజు రివ్యూస్లో చూసుకుంటుంటే మా డార్లింగ్ గురించి చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ డార్లింగ్. సంపత్ గారు ఫస్ట్ సినిమా ఓపెనింగ్ రోజు పిలిచి చెప్పారు, అరే మహేష్ నీ క్యారెక్టర్ ఇట్లుంటుంది, కొంచెం నేనే సెలెక్ట్ చేశాను నిన్ను, కొంచెం జాగ్రత్తగా చేయని. సార్ ఓకే సార్ అనుకున్నా, లొకేషన్కి వెళ్తే ఇంత ఇంత డైలాగులు ఉన్నాయి, అరే క్యారెక్టర్ బాగుందంటే ఏమనుకున్నా కానీ మరి ఇంత డైలాగులు అనుకున్నా. అండ్ మా డైరెక్టర్ గారు అండ్ సౌందరరాజన్ గారు దగ్గరుండి బాగా చేయించారు. ఇంకేం చెప్పాలి, ఇంతే అండి మా పేపర్ బాయ్. ఇన్ని రోజులు జర్నీ చేసాం బట్ సక్సెస్ అనేసరికి చాలా హ్యాపీగా ఉంది. ముందుగా పత్రికల వారికి, ఛానల్స్ వారికి, అంతకంటే ముందుగా ఈ కథను ఇంత చక్కగా ప్రేక్షకుడు మనసులోకి చొచ్చుకుపోయేలా రచించిన సంపత్ నంది గారికి, మమ్మల్ని అందరినీ చాలా చాలా మీ హృదయాల్లో హత్తుకునేలాగా డైరెక్ట్ చేసిన జయశంకర్ గారికి, ఎంతో ఖర్చు పెట్టి పేపర్ బాయ్ అనగానే ఏముంది 3 రూపాయల పేపరే కదా అనుకుంటారేమో, చాలా ఖర్చు పెట్టారు వీళ్ళు, ఎందుకంటే నేను కూడా సాక్షిని. చాలా మంచి కథ అండి, ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో మరి ఆయన ఎలా గమనించారో నాకు తెలియదు, చిన్న వయసు కాబట్టి గమనించి ఉంటారులేండి. ప్రేమ అనబడేది వెయిట్ చేసి చూడాలి అని తెలియచేశారు. ప్రేమ కంగారు పడకూడదు, హత్యలు చేసుకోకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు, రెండు కుటుంబాలని కష్టపెట్టకూడదు అని తెలియచేసే నాకు తెలిసిన ఒక మంచి కథ. మీరందరూ చూసే ఉంటారు, ఇంకా చూడడానికి వస్తూ ఉండుంటారు. కథ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి ఫస్ట్ హీరో కథ, సెకండ్ హీరో మా శోభన్ బాబు గారి కొడుకు. సెకండ్ హీరో అనుకోకండి, కథని నేను ఫస్ట్ ప్రేమించాను అన్నమాట, ఎందుకంటే అంత మంచి కథ. కుటుంబం అంతా వెళ్ళి కూర్చుని చూసి మనకి తెలియకుండా ఉంటే కొంచెం తెలుసుకునే అవకాశం ఉన్న ఒక మంచి కథ.